నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండితో ఉప్మా ప్రిపేర్ చేసుకుందామా. భలే టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే, అండ్ హెల్దీ కూడా కదా. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టేసుకోండి. దాంట్లో ఏ కప్పుతో అయితే మనం ఉప్మా చేసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పుతో 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోండి. పెట్టేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకుందామండి. వేరొక బర్నర్ మీద మందపాటి బాండీని పెట్టేసుకుందాం. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని 1/4 టేబుల్ స్పూన్ దాకా పచ్చెనపప్పు, అలాగే 1/4 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/4 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని వేసేసుకొని ఫుల్ కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లోనే మనం కరివేపాకుని, అలాగే దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ, 4-5 పచ్చిమిరపకాయలు చీలకలుగా మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే 2 అంగుళాల అల్లం ముక్కని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా తయారైపోయాక దీంట్లో 1/4 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు దాకా రాగిపిండిని వేసేసుకోండి. ఈ రాగిపిండి 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వలన మనకి ఉండలు కట్టకుండా బాగా వస్తుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకున్నాక వేరొక స్టవ్ మీద మరుగుతున్న నీళ్ళని దీంట్లో ఒక్కసారిగా వేసేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఎక్కడక్కడ ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం మిక్స్ చేసిన కొద్దీ దగ్గర పడిపోతూ ఉంటుంది. ఈ టైంలో మనం కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకొని 1-2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు వదిలేయండి. ఫైనల్గా దీంట్లో జీడిపప్పు పలుకుల్ని వేయించేసి దీంట్లో మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా మనం రాగిపిండితో ఉప్మా అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. దీంతోపాటు చట్నీ కూడా పల్లీ చట్నీతో అయితే సూపర్గా ఉంటుందండి. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా కుదురుతుంది. ఎంతో హెల్దీ అయిన ఈ రాగిపిండి ఉప్మాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.